హల్లెలూయా గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ మార్నింగ్ మరొక శుభోదయ సమయంలో మన దేవునిని స్తుతిస్తూ ఈ సంవత్సరాంతములో మనల్ని మనం పరీక్షించుకుంటూ సంవత్సరం అంతా కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మన దినచర్యను ప్రారంభిద్దామా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ కృపలో ఆయన మమ్మల్ని భద్రపరిచి ఈ 364 రోజులు మమ్మల్ని కాపాడి సంవత్సరాంతములోనికి సజీవులుగా ఆరోగ్యవంతులుగా అనేక శ్రమలు పోరాటములను దాటి వచ్చిన వారిగా నీ ముందు నిలబడటకు సహాయం చేసిన కృపకై వందనము. కృతజ్ఞత మాకు దయచేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఎంతమందికి నిజంగా కృతజ్ఞత ఉందండి? ఈ సంవత్సరంలో మన కన్నుల ముందే ఎంతోమంది మరణించారు. కొందరు నానా యాతనలు పడ్డారు, ప్రాణ సంకటాలలో బతికి బయటపడ్డారు, కొందరు భయంకరమైన విపత్తులకు గురయ్యారు, వ్యాపారాల్లో దివాలా తీసి మూలబడ్డారు, కృంగిపోయారు. ఒక విధంగా కాదు, ఎన్నో రకాలుగా మనుష్యుడు శోధించబడుతున్నాడు, వేదన పాలవుతున్నాడు. మరి మీరు అసలు మనకు శ్రమలు వచ్చినా, కష్టాలు కలిగినా, పస్తులు ఉండవలసి వచ్చినా, నిందల అవమానాలు కలిగినా, ఇవాళ సజీవులుగా ఉన్నాం చూడండి, ఇదొక్కటి చాలదా? బతుకుంటే బలుసాకైనా తినొచ్చు అనేవారు పూర్వం. ఈ లోకంలో ఉన్న వస్తు వాహనాల కంటే మన జీవితమే ప్రధానం. వస్త్రముల కంటే శరీరము, ఆహారము కంటే ప్రాణం కదండి ముఖ్యం. మనకు శరీర ప్రాణాత్మలనిచ్చిన దేవుణ్ణి స్తుతించబద్ధులమై ఉన్నామన్నది గుర్తిస్తున్నారా? నిజంగా దేవుడు మనకు మేలు చేశాడని గుర్తిస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. కొద్దిసేపైనా మీరు దేవుని సన్నిధిలో కూర్చొని ఎలా దేవుడు ఈ సంవత్సరం అంతా కాపాడాడు, ఇంత మటుకు దేవుడు ఎలా సహాయం చేశాడు జ్ఞాపకం తెచ్చుకొని వందనాలు ప్రభువా, నీకు స్తుతులు నాయన అని ఆయనతో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? కాదండి, మన అందరం దేవుణ్ణి నమ్ముతున్నాం, దేవుడు ఉన్నాడని ఎరుగుతున్నాం, దేవుణ్ణి సంతోష పెట్టాలని మానవులందరూ ఆశపడుతున్నారు. అసలైన దేవుడు, నిజమైన దేవుడు ఎవరో తెలియక ఏదో విధంగా ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఏమిస్తే దేవుడు సంతోషపడతాడో తెలియక ఏవేవో బలులు అర్పణలు ఇవ్వడానికి మనుషుడు ప్రయత్నిస్తున్నాడు. కానీ ప్రతి ఒక్కరికి తెలుసు, నన్ను సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు, ఆయన కృప నాకు దయ కావాలి అని. ఈవెన్ ధనవంతులకు కూడా, వారు కూడా దేవుణ్ణి మొక్కుతారు, పూజలు పురస్కారాలు చేస్తారు, దేవునికి అర్పణలు అర్పణలు బలులు అర్పిస్తారు. మరి నిజంగా యేసు ప్రభువుని రక్షకుడిగా ఎరిగిన మనం నిజరక్షకుణ్ణి లోకరక్షకుణ్ణి నీ ప్రభువుగా చేర్చుకొని ఆయన బిడ్డలని చెప్పుకునే నీకు కృతజ్ఞత లేకపోతే అంతకంటే మించిన ఘోరాతి ఘోరమైన స్థితి మరొకటి ఉంటుందట. అందుకేనండి మనం దేవుని సన్నిధిలో కూర్చొని ఈ సంవత్సరాంతంలో, ఈరోజు రేపు ప్రభు చిత్తమైతే మరో నూతన సంవత్సరంలో ప్రవేశించటకు ముందు మన జీవితాలను సరిచేసుకుందాం. మీకా రాసిన మీకా గ్రంథం అండి, 6వ అధ్యాయం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం దగ్గర చదువుతున్నాను రండి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, ఏమి తీసుకుని వచ్చి నేను దేవుణ్ణి దర్శిస్తాను, ఏమి తీసుకుని వచ్చి నేను మహోన్నతుడైన దేవుని సన్నిధిలో నమస్కారం చేస్తాను. మనం ఎవరికైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు మన అర్హతకు తగినట్టుగా ఇస్తామా, లేక వారి హోదాకు తగినట్టుగా ఇస్తామా? అదేనండి, మీ పై అధికారి ఒక ఫంక్షన్కు మిమ్మల్ని పిలిచారు. సో మీరు వాడుకునే వస్తువులను ఆయనకి దానంగా బహుమానంగా ఇస్తారా, లేక ఆయన హోదాకు సరిపోయినట్టు ఆయనకు ఉపయోగకరంగా ఉండేటువంటి వాటిని ఇస్తారా?
మీరు రాసుకునే 2 రూపాయలు పెన్ ఇస్తారా, లేకపోతే వారి కొరకు ఒక 100 రూపాయలు 200 రూపాయలు పెన్ తీసుకెళ్ళి ఇస్తారా? ఆలోచన చేయండి. ఎందుకంటే మనం ఉన్నత అధికారికి ఇస్తున్నాం, వారికి ఉపయోగకరమైంది నేను ఇవ్వాలి, వాడిని సంతోష పెట్టేది ఇవ్వాలని ఆశపడతాం. మరి దేవాది దేవునికి మనం ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు, మన పరలోకపు తండ్రికి మనం ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు, మన దేవుడిని మనం ఘనపరచాలనుకున్నప్పుడు ఏం తీసుకొని వెళ్తాం చెప్పండి. ఈ రోజుల్లో చాలామంది దేవునికి కానుక అనగానే చిల్లర డబ్బులు వేయటం, చినిగిపోయిన నోట్లు వేయటం, ఉన్న డినామినేషన్లోనే చివరి తక్కువ నోటు వేయటం అనేది మనకు అలవాటైపోయింది. కానీ అది సరికాదు సుమా. మీరు ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు శ్రేష్టమైన వాటిని ఇస్తారు కదా, కుళ్ళిపోయిన పండ్లు ఇవ్వరు కదా, మంచి పండ్లు కొనుక్కెళ్ళి ఇస్తారు కదా. మరి నేను యజమాని అయితే నాకు భయపడేవాడేడి, నేను దేవుణ్ణి అయితే నాకు లోబడేవాడేడి, నేను నిన్ను ఆశీర్వదించానంటే నాకు కృతజ్ఞతార్పణలు చెల్లించేవాడేడని ప్రభు అడగాల్సి వస్తున్నది. మనం దేవుని ఘనపరిచినప్పుడు మనం ఘనపరచబడతాం, దేవునికి ఇచ్చినప్పుడు మనకి ఇవ్వబడుతుంది. కానీ చాలామంది జీవితాల్లో ఈ సంవత్సరాంతంలో ఎటువంటి కృతజ్ఞత లేని వారు ఉన్నారు. దయచేసి అలా ఉండొద్దండి. ఏమిస్తావు అని అడిగితే నువ్వు ఏమిస్తావు, ఏమి ఇవ్వాలి అడుగుతున్నాడు చూడండి. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శనంతోను, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుని దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పింతున, వేలాది పొటేళ్ల వేలాది నదులంత విస్తారమైన పొటేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగు చేయినా. ఏం తీసుకురావాలి ప్రభు, నేను దహన బలులు దూడలు నీకు బలిస్తే నీకు ఇష్టమా, వేలాది నదులంత తైలము తీసుకుని వస్తే, వేలాది పొటేళ్లను తీసుకొస్తే నీకు ఇష్టమా? అవసరం లేదండి, దేవుడు బలులు కోరువాడు కాదా, నువ్వు బలిని కోరువాడు కాదు, కోరినేడలని ఎత్తును అన్నాడు చూసారా. మరి ఏం తీసుకొని రావాలి? నా జ్యేష్ఠ కుమారుని, నా అతిక్రమలకై నా జ్యేష్ఠ కుమారుని ఎత్తునా, నా పాప పరిహారార్థమైన గర్భఫలము నేను ఎత్తునా? అయ్యయ్యో, కొంతమంది వారి బిడ్డలను తీసుకెళ్లి గంగలో పడేస్తారు, బిడ్డలను తీసుకెళ్లి బలిచ్చేటువంటి కొన్ని నరజాతులు వాళ్ళు ఉంటారు. దేవునికి నరబలులు అవసరం లేదు, జంతుబలులు అవసరం లేదు, వస్తు వాహనాలు అవసరం లేదండి. మన చిల్లర డబ్బులు ఆయనకి ఎందుకండి? మనం ఇచ్చే కానుక మన ప్రేమను వ్యక్తపరిచేదిగా ఉండాలని ఆశిస్తున్నాడే కానీ నువ్వు ఎక్కువ ఇచ్చావా తక్కువ ఇచ్చావా అన్నది ముఖ్యం కానీ కాదు. ఒకసారి యేసుప్రభు కానుకలు పాత్ర దగ్గర పెట్టి దగ్గర కూర్చొని ఉన్నాడు. ధనవంతులు మూటలు మూటలు మోసుకొని తెచ్చుతున్నారట, పెద్ద పెద్ద ఉండీలు ఉండేవి ఆ రోజులు. వాళ్ళు మోయించుకొని తెచ్చి కానుకలు వేస్తున్నారు గంభీరంగా, నేను ఎంత వేస్తున్నాను చూడమని. వారి మధ్యలో ఒక పేద విధవరాలు, ఆమె తన కొంగుని కట్టుకున్న ఆ 2 కాసులు ఒడుగుతున్న చేతులతో తీసి తన దగ్గర ఉన్న మొత్తం వేసింది. ఆమె లేమిలో ఉంది, ఆమె దగ్గర అదే ఉంది, అందులో ఒక్కాసు ఉంచుకొని ఒక్కాసు వేయలేదు కానీ మొత్తం వేసేసింది. ఆమె హృదయాన్ని చూశాడు ప్రభు. అందరూ తమ కలిమిలో ఇచ్చారు, ఈమె లేమిలో ఇచ్చింది. అందరూ తమకున్న దాంతో కొంత ఇచ్చారు, ఈమె తనకు కలిగిందంతా ఇచ్చింది. మీరందరికంటే ఈమె ఎక్కువ ఇచ్చింది అన్నాడు. కారణం ఆ 2 కాసులు చూసి కాదు, ఆమె మనస్సును చూసి, ఆమె కృతజ్ఞతాపూర్వకమైన విరిగి నలిగిన హృదయాన్ని చూసి. ఏమిచ్చారు మీరు దేవునికి? ఏమివ్వగలరు మీరు దేవునికి? ఏం కోరుతున్నాడో చూద్దాం చూడండి. 8వ వచనం, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీని మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా ప్రభుని ఎద్ద అడుగుతున్నాడు మనుషుడా. ఏది ఉత్తమమో నీకు తెలియజే, వాక్యం వినేవాళ్ళకి దేవునికి ఏమి ఇవ్వాలోనే తెలిసిపోయిందండి, తెలుస్తుంది. ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడింది, నీ హృదయం నాకు ఇమ్మంటున్నాడు ప్రభు. నీ విరిగి నలిగిన హృదయం నాకు ఇమ్మంటున్నాడు. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేయడం అంటే, నేను విరిగి నలిగిన హృదయం ఇచ్చేశానండి అందుకే ఇంకా నేను ఏమని అంటాడా?
హృదయం దేవునికి ఇచ్చినప్పుడు నీ సమస్తం దేవుందే కదండి. నీ బ్రతికే దేవుని అయినప్పుడు నీ సంపాదన, నీ ఆస్తి, నీ సమయము సమస్తం దేవునికి అర్పించినట్టే కదా. అది అక్కడ అర్థం. హృదయం ఇచ్చేశారండి, నీ ఇష్టం వచ్చినటువంటి నీ డబ్బుతో నువ్వు ప్రవర్తించడం, నీ సమయాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకోవటం, నీ శరీరాన్ని మీ ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించుకుంటే అది దేవునికి ఇచ్చినట్టు ఎట్లవుతుంది? హృదయాన్ని శరీరంలో నుండి వేరు చేయగలవా? హృదయం ఇచ్చావంటే నీ బతుకే ఇచ్చావన్నమాట. దేవుడు అడుగుతుంది అదే, నా ప్రాణమే నీకు ఇచ్చాను, నీవు నా సొత్తు, నిన్ను కొన్నాను, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు. నా జీవితము నేను జీవించేది నాది కాదు, నాకు కొరకై ప్రాణం పెట్టిన ప్రభుదాన్ని నడిపోవాలి. ఈ చేతులు నావి కావు, ఈ పాదాలు నావి కావు, ఈ శరీరం నాది కాదు, నా దేవుణ్ణి అన్నప్పుడు నీ బ్రతుకు ఎలా ఉంటుందో చూడండి. నీ సంపాదన ఎవరిది, నీ సమయం ఎవరిది, నీ సామర్థ్యం ఎవరిది, నువ్వు ఎవరి వారివి? నువ్వే కావాలంటే దీన్ని నీవు అప్పగించుకోవాలి. దాన్ని మూడు మొక్కల్లో చెప్పాడు, న్యాయముగా నడుచుకున్నట. ఏది న్యాయం అండి? దేవుని దగ్గర అన్నీ తీసుకొని లోకం కొరకు పాపం కొరకు నువ్వు వాడటం న్యాయమా? ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు పొంది శారీరక కార్యాలకు వాటిని ఉపయోగించుకోవటం అనేది న్యాయమా? న్యాయవంతుడైన దేవుణ్ణి ప్రేమించటం మానేసి లోకాన్ని పాపాన్ని సాతాన్ను వెంబడించటం న్యాయమా? ఇది నీకు న్యాయమా? నా దగ్గర డబ్బు తీసుకో నువ్వు తినేసావేమయ్యా, నాకు లేదంటావు, న్యాయమా అని అంటాడు చూడండి. చాలామంది భార్యలు అంటారు చూడండి భర్తతో, ఏంటండి మీరు చేసేది న్యాయమా? మా అమ్మగారి దగ్గర నుంచి డబ్బు తీసుకురామని చెప్పి మీరు పోయి తాగి తందనాలు చేస్తారు, మీకు న్యాయమా? అది ఎంత తప్పుగా ఎంచుతున్నాం కదా. మరి దేవుని దగ్గర నుంచి తీసుకొని సాతాన్ దగ్గర నువ్వు పెట్టుబడి పెట్టేవాడిగా ఉంటే న్యాయమా? దేవుడి రక్తం ఇచ్చి కొన్న శరీరాన్ని సాతానిచ్చే సంతోషం కొరకు అమ్ముకోవటం న్యాయమా? న్యాయముగా నడుచుకో. ఇంకోటి ఏంటండి, కనికరమును ప్రేమించు. నిన్ను కనికరించాడు ప్రభు. యువర్ నాట్ వర్ది, మనం అయోగ్యనం కాదండి. ఇవాళ మనం సజీవులుగా ఉన్నామంటే మన మంచితనమో గొప్పతనం అనుకుంటున్నారా? కేవలం దేవుని కృప. మన అవసరతలన్నీ తీరుతున్నాయంటే, నీ కలిగిన దానికంటే దేవుడు సమృద్ధిగా ఇస్తున్నాడంటే అది కనికరం కలిగిస్తున్నాడు. నువ్వు కూడా ఏం చేయాలి? అసలే దేవుడు మనకి ఇచ్చేదంతా మన కోసం కాదండి, మన కోసమే కాదండి, మనం ఇతరుల కోసం ఇవ్వాలది. పేదలను కనికరించాలి, దిక్కుమాలిన వారిని కనికరించాలి, ఉద్యోగాలు సజ్జాగాలు వదిలిపెట్టి దేవుని సేవకుని సమస్తం విడిచిపెట్టి వచ్చిన సేవకుల్ని గుర్తు చేసుకోవాలి. ఒక ఫ్యామిలీ డాక్టర్ని ఎంత గౌరవపరుస్తారు? నీ ఫ్యామిలీ డాక్టర్ నీకు అప్పుడప్పుడే విజిట్ చేస్తాడు, దానికి కూడా రుసుము వసూలు చేస్తాడు. ఒక దైవజనుడు, ఒక కాపరి నీకోసం ఆహార రసులు ప్రయాసపడతాడు. వారానికి 2-3 సార్లు నీకు వాక్యం అందిస్తాడు. వాక్యోపదేశం చేసేవాడిని సన్మానించండి. ఏదో అందరూ కూడా వాళ్ళ దేవుని సేవకులు అంటే వాళ్ళకి బోల్ డబ్బు అంటారు. ఎక్కడి నుంచి వస్తారనుకుంటారు? మీరు ఇచ్చే డబ్బంతా దేవునికి ఇస్తున్నారా లేక సేవకుడికి ఇస్తున్నారా? దేవుని పరిచర్యకి ఇస్తున్నారా? దేవుని ఒక వ్యక్తి పొట్ట పోషించుకోవడానికి ఇస్తున్నారా? ఆలోచించండి. నమ్మకమైన సేవకులు ఉన్నారండి, మినిమం 100 చేడు ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు అన్నాడు దేవుడు. సో సేవ చేస్తున్నారు, కొంత సేవలోని కానుకలను వారి అవసరాల కొరకు, వారి కుటుంబ అవసరాల కొరకు వాడుకోవచ్చు, వాడుకోవాలి. కానీ అంతా వారి కోసం కాదు, సంఘము కొనసాగించడానికి, సువార్త పరిచయం విస్తరింపజేయడానికి, దేవుని మందిరాన్ని మెయింటైన్ చేయడానికి, సేవకులను పోషించడానికి, సువార్తను వెదజల్లడానికి ఎన్నో అవసరతలు ఉంటాయి. కనికరాన్ని ప్రేమించండి. మీ స్వార్థాన్ని మీరు ఆలోచించుకుంటున్నప్పుడు ఇతరుల అవసరతల గురించి కూడా ఆలోచించాలి. అది న్యాయం, అది కనికరాన్ని ప్రేమించడం. 3వది, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. అసలు విరిగి నలిగిన హృదయం లేకుండా దేవునికి మనం ఎన్నిచ్చినా, ఏమిచ్చినా, ఎంత ఇచ్చినా ఆయన అంగీకరించడం. నేను కనుక ఇచ్చానని గొప్పలు చెప్పుకునే వాళ్ళని చూస్తుంటాను ఈ రోజుల్లో. నేను ఇచ్చిన దానికి నాకే నా పేరు చదవలేదే మైకులో అనేవాళ్ళు ఉన్నారు, టీవీల్లో నా పేరు ముద్రించలేదే అని అడిగేవాళ్ళు ఉన్నారు. మీకు ప్రతిఫలం ఇక్కడే దొరికిపోతుంది. దేవుడిచ్చే ప్రతిఫలం కొరకు మీరు ఎదురు చూస్తే
నేను ఏమాత్రపు వాడిని, నేను తెచ్చింది ఏంటి, నీ చేతుల నుంచి తీసుకొని నీకు కొంత ఇచ్చాను అన్నాడు దావీదు. నాకు ఇచ్చిందంతా నువ్వు ఇచ్చిందే ప్రభు, నువ్వు ఇచ్చిందంటే మళ్ళీ కొంత తీసి నీకు ఇస్తున్నానే దీన మనసుతో మనం దేవునికి ఇవ్వాలి. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఏదో దేవుణ్ణి పోషిస్తున్నట్టుగా, దేవుని సేవను నేనే కడుతున్నట్టుగా, దేవుని సేవకులకు నేనే పోషణ ఇస్తున్నట్టుగా కొంతమంది భావించేవారు ఉన్నారు చూడండి, అది దేవునికి అంగీకారమైన గర్వహృదయులందరూ యెహోవాకు హేయ్ దీనముగా నడుచుకుంట, దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇంతే కదా నేను అడుగుతున్నాడు. ఎస్, ఈ సంవత్సరాంతంలో ప్రభా న్యాయముగా నడుచుకున్నటకు, కనికరమును ప్రేమించుటకు, దీన మనస్సు కలిగి నీ ఎదుట ప్రవర్తించుటకు నాకు నేర్పించు. విరిగి నలిగిన హృదయం అనే అర్పణతో నిన్ను ఎదుర్కొని నీ అంగీకారముతో, నీ ఇష్టముతో, నీ చిత్తములు, నీ సాక్షిగా బ్రతుకుట నీ ముందున్న నూతన సంవత్సరంలో సహాయం చేయమని ప్రభులుడమా ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మా జీవితంలో ఎన్నో మేళ్ళు చేశావయ్యా. పుట్టిన రోజు నుండి ఈ రోజు వరకు మమ్మల్ని సంరక్షిస్తున్నావు, కాపాడుతున్నావు, సజీవ లెక్కలో ఉంచున్నావు. మరి ముఖ్యంగా ఈ 2021 సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడు. నిజితమైతే మరొక నూతన సంవత్సరం ఒక దయాకిరీటంగా మాకు ఇవ్వబోతున్నాం. ఏమిచ్చి రుణం తీర్చుకోగలమయ్యా. స్తుతి కృతజ్ఞతలతో ఈ సంవత్సరాంతంలో నీ సన్నిధికి రావడానికి విరిగి నలిగిన హృదయమును సమర్పించుకుని మాకిచ్చిన దాన్ని కొంత దశమ భాగములను, కృతజ్ఞతార్పణలను, కానుకలను చెల్లించడం ద్వారా మా ప్రేమను వ్యక్తపరచడం, నీకిష్టలుగా నేను అందు నిలిచి ఫలించే వారిగా ఉండటకు ఆశీర్వదించబడినట్లు మా అందరికీ నీ సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్తయిన పరిశుద్ధాత్మక సహవాసం ఈ అనుదిన ధ్యానంలో ఏకీపించిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభువును స్తుతించండి. ఆరోగ్యంగా ఉన్నందుకు, సజీవులుగా ఉన్నది, ఎంతో మంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అప్పులు పాలైపోయారండి, లక్షల లక్షలు వెళ్ళి కట్టారండి. మీరు ఆరోగ్యంగా ఉండుంటే, మిమ్మల్ని దేవుడు కాపాడుంటే, కృతజ్ఞతతో స్తుతితో దేవుడు చేసిన మేలు తలంచుకుంటూ ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత కానుకను ప్రభుకి అప్పగించండి, అర్పించండి. మరింతగా ఈ నూతన సంవత్సరంలో ఆశీర్వదించబడండి. మీకోసం మేము ప్లాన్ చేయాలంటే 9540 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తాం. డాక్టర్ జీ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ పేరు ఊరు కామెంట్ సెక్షన్లో గురించి టైప్ చేయండి. ఎన్నో ప్రయాసాలతో సాగుతున్న ఈ కల్వరి పరిచర్యలో మీరు పాలుభాగస్తులు ఉండాలంటే అనేక భాషల్లో టెలివిజన్ కార్యక్రమాలు టెలికాస్ట్ అవుతున్నాయి. ప్రతిరోజు మీ దగ్గరకు వాక్యాన్ని తీసుకుని రావడానికి మేము టీం వర్క్ చేస్తున్నాం. ఈ పరిచయంలో మీరు కూడా పాలిభాగస్తులే ఉండగోరితే మీ విరాళాలు పంపాలనుకుంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే స్క్రీన్ మీద ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ నెంబర్కి మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మీరు చేసినప్పుడు ఆ విషయాన్ని కూడా మాకు తెలియచేయండి. ప్రార్థించడానికి, ప్రభువును స్తుతించడానికి మిమ్మల్ని దేవుడు నిండారా ఆశీర్వదించినట్లుగా మీ పక్షంలో విజ్ఞాపన చేయడానికి మేము కూడా ఆసక్తి కలుగుతున్నాం. రోజుతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, మళ్ళీ రాత్రి 9 గంటల లైవ్లో చూపులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైంది కాక. దైవ జనుని హెచ్చరిక.